రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ముత్తంగి గ్రామంలో ఎమ్మెల్యే గూడ మహిపాలరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముత్తంగి సింగిల్ విండో చైర్మన్ బాలకృష్ణగౌడ్, ఉపాధ్యక్షులు రాములు పాల్గొన్నారు. అనంతరం బాలకృష్ణగౌడ్ మాట్లాడుతూ, సంగారెడ్డిలో మొత్తం 22 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఏ గ్రేడ్ వరధాన్యానికి 1835 రూపాయలు, సాధారణ రకానికి 1815 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఊరికి 5 గ్రామాలు 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామాలలో అందరికీ ధాన్యం ఇక్కడ మా దగ్గర తెస్తాను. మేము వాళ్ళకి పైసలు కూడా విత్తనే 1 వీక్లో వేసేస్తున్నాం, పైసలు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ నుంచి స్టార్ట్ కొనుగోలు కేంద్రం స్టార్ట్ తీసుకుంటాం. రోడ్లు ఎన్ని వచ్చినా తీసుకుంటాం, మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రేటు మీరే గవర్నమెంట్ చెప్పండి సార్. పాంప్లెట్ గవర్నమెంట్ రేటు 1835 ఫస్ట్ రకం, సెకండ్ రకంకేమో 1815 రూపాయలు సెకండ్ రకానికి. అట్లా అదే పద్ధతి మేము తీస్తున్నాం. మైసర్ చూస్తాం, మైసర్ తర్వాత వేయి. ఓన్లీ ఇక్కడ పడంచర్ కాన్సెస్సేనా లేక అదే మొత్తం ఉంటుంది? లేదు, ఓన్లీ 5 విలేజెస్. 5 విలేజెస్ మా సొసైటీకి 5 విలేజెస్ ఉన్నాయి. ముత్తంగి సొసైటీకి 5 విలేజెస్ ఉన్నాయి. 5 లేదు అంటే ఏమేమి పేర్లు? ఏమేమి ఊర్లు వస్తాయి? చిట్కుల్, బచ్చిగూడెం, కట్ట, పోసారం, ఐనోల్, ముత్తంగి. ఈ విలేజ్లో మా సొసైటీ కింద ఉన్నాయి కాబట్టి ఈ విలేజ్లే కాక వేరే వాళ్ళు కూడా ఎవరైనా వచ్చినా కానీ మేము తీసుకుంటున్నాం. వాళ్ళు కూడా రైతులే కదా, బయటకు వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడకుండా అక్కడ వేరే దగ్గర బిజీ ఉన్నది అనుకో, మా దగ్గర కొంతమంది వస్తారు, వస్తే అల్లేది కూడా తీసుకుంటున్నాం. సిద్దిపేట